మీ గురించి మీరు ఆలోచించండి. ఏంటి ఇతను ఆలోచించమని చెప్పి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? అసలు ఏం జరిగింది? ఇది మనకు తెలియాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే. అది గూడూరు, నెల్లూరు జిల్లా ప్రాథమిక పాఠశాలలో చివరి రోజు. మనకు కనబడుతున్న ఈ ముగ్గురు పిల్లలే మన కథకు కథానాయకులు. వీళ్ళే ప్రసాద్, జహీర్, జాన్. ఈ ముగ్గురు యొక్క కులమాతాలు, అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు అన్నీ వేరైనా, వీళ్ళ స్నేహంలో ఎదురైన ఒకే ఒక్క విలువైన మాట వాళ్ళ యొక్క జీవితానికి, మన స్టోరీకి చాలా ముఖ్యమైనది. అదేంటో వాళ్ళ మాటలను విందాం రండి. పిల్లలు, ఈ రోజుతో మీ స్కూల్ వదిలి వేరే స్కూల్లో ఉన్నటువంటి కోసం చేరుతారు. ఇవే నా చివరి మాటలు కావచ్చు. అందుకే కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి, సరేనా? మన అమ్మ నాన్న మన కోసం ఎంత కష్టపడి బాగా చదువుకోమని పంపిస్తున్నారు. ఇవే అందుకు మనం ఒక మంచి అంబిషన్ ఎంచుకొని దానికోసం రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. మేము చదవలేము అని అనుకునే వాళ్ళు, మేము కేవలం చదువుతోనే మనం విజయాన్ని సాధించలేము. మనలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. చదవలేము అనుకునే వాళ్ళు, మనలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. మన యొక్క అంబిషన్తో మన గోల్ని రీచ్ కావడం చేసుకోండి, సరేనా? ఆల్ ద బెస్ట్ పిల్లలు. బాగా చదువుకోవాలి, అప్పుడు చూసుకుందాంలే. ఏంద్రా, 7 సంవత్సరాల తర్వాత ఆ రోజే ఇంటర్ రిజల్ట్. ఏం చేస్తున్నావు సెల్లు? ఏం సార్? లేదురా, ఈరోజు మనకి రిజల్ట్స్ కదా, చూస్తా ఉన్నా. అవునా? ఎప్పుడురా? ఈరోజే. ఇంతకీ మన పర్సంటేజెస్ ఎంత? మొత్తానికి మనందరూ పాస్ అయ్యాము. జహీర్, నీకు 80%, నాకు 70%, ప్రసాద్ నీకు మాత్రం 60%. 70% ఎలా వచ్చిందిరా? ఏం లేదురా, నీ ప్రసాద్ నువ్వు చదివావు కాబట్టి నీకు 80% వచ్చింది. నేను సొంతంగా ఆలోచించి సొంతంగా రాశాను, అందువల్ల నాకు 70% వచ్చింది. మరి నీకు 60% ఎలా వచ్చిందా? ఏ, నువ్వు చదివి రాసావు, నువ్వు సొంతంగా రాసావు. నీకు కొంచెం చదివి కొంచెం సొంతంగా రాసాను, అందుకనే నాకు 60% వచ్చింది. సో ఇంకేంటి, పదా మా నీటి. ఏంటి, ఇప్పుడే రిజల్ట్స్ వస్తే అప్పుడే డ్యూటీ అని అంటున్నారు అనుకుంటున్నారా? ఆ డ్యూటీ ఏందో మనం కూడా చూద్దామండి.
చదువులతో పాటు వీళ్ళ స్నేహం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడ నుంచి వీళ్ళ జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో, ఎలా ఉంటాయో మరి. ఇంకేంటి చిన్న విశేషాలు అయితే మావా, నువ్వు పార్టీ ఇవ్వాలి మాకు. నీకు ఇస్తామా? నీకు ఎవరికి ఇస్తాను? అవును, నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ రాశారు కదా, 2 సంవత్సరాలు రాశాను. వస్తే ఇస్తాంలే పార్టీ నీకు కూడా, మనీ మాత్రం నీదే. ఓ అలాగా, సరే అయితే. రేపు చూడు పేపర్లు ఎలా సెట్ ఎగ్జామ్ రోజు రాగానే చెప్పిన నెంబర్ 1 సాధించిన ఆంధ్ర రాష్ట్ర నీటి బిడ్డ సరస్వతి తెలివితండ్రి ముద్దుపెట్ట మన బిహేర్ భాష నెంబర్ 1 సాధించిన కొత్త చరిత్రను సృష్టించిన బిహేర్ భాష వాళ్ళు విద్య రహస్యాలను వారు మాటలు ఉందా రండి. మీడియా అంతా వీళ్ళు ఇంటి ముందరే అభివృద్ధి చెప్పాను. నువ్వు నెంబర్ 1 రా, ఏదో నీ అభిమానం. సరే అయినాయండి, పోదాం పదండి. ఓకేనా? జహీర్కి జాబ్ వచ్చిన ఒక నెల తర్వాత. ఎంత సార్, ఏం దిగులు కూర్చోన్నావు? ఏం లేస్తున్నా? ఏం లేస్తున్నా, మనం ముగ్గురం ఎప్పుడు జహీరు నువ్వు నేను ఎప్పుడు కలిసే ఉన్నాం, కలిసే చదువుకున్నాం. కానీ మన ముగ్గురం కలిసే ఉన్నాం, జహీర్కి మాత్రం మంచి జాబ్ వచ్చింది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా మనకు మాత్రం జాబ్ రాలేదు. దాని గురించి ఆలోచిస్తున్నాం. ఈ కేవలం మీకు మాత్రం జాబ్ వచ్చింది, మీరు ఎంతైనా నా ఫ్రెండ్స్ రా, మీరు జాబ్ రాలేదు నాకు మాత్రం బాధ కదా. నాకు తెలిసిన ప్రొఫెసర్ ఉన్నారు, అతను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వండి. సార్, ఆ ల్యాండ్ గురించి కదా సార్, అది కనుక్కున్నాను. వాళ్ళు 5 లక్షలు చెప్తున్నారు. సరే, ఇంకా పక్కన ఎక్కడ ట్రై చేస్తాము. ఇది సార్, ఇది ల్యాండ్ గురించి ఉంటుంది సార్. అది సాఫ్ట్వేర్ పెట్టాలని ఇక్కడ మా మేనేజర్ ఉంటుంది. అది 5 లక్షలు చెప్తున్నారు, దాని గురించి ట్రై చేస్తాను సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోకపోతే చిన్న విషయం సార్. ఇప్పుడు మీరు 500 స్క్వేర్ ఫీట్ 5 లక్షలు అంటుంది సార్, 1000 స్క్వేర్ ఫీట్ మనకి అదే 5 లక్షకి మనకి దూర్జటి నగర్ ఒక ఫ్లాట్ ఉంది సార్. అక్కడ మనం 1000 స్క్వేర్ ఫీట్ తీసుకుంటే మనకి 300 స్క్వేర్ ఫీట్ మనకి కన్స్ట్రక్షన్ పోయినా, 200 స్క్వేర్ ఫీట్ మనకి 200 స్క్వేర్ ఫీట్ మన గార్డెన్కి, 200 స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ పోయినా, ఎక్స్ట్రా ఈస్ట్లో వెస్ట్లో మనకి 200 ఫీట్ మిగులుతుంది సార్. ఆ 200 ఫీట్లో మనకి వచ్చిన ఎక్స్ట్రా ఎంప్లాయీస్కి మనం కన్స్ట్రక్షన్ చేసి ప్రొవైడ్ చేయచ్చు సార్, ఫెసిలిటీస్ అన్నీ. మనకి ఎక్స్ట్రా మోర్గా 100 స్క్వేర్ ఫీట్ మిగులుతుంది సార్. ఆ ఎక్స్ట్రా 100 స్క్వేర్ ఫీట్ మనం ఫ్యూచర్లో మన కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది సార్. సరే, మీరు చెప్పిన విషయం బాగానే ఉందని సజెషన్ కొడతాము. మీకు మనం నాకు ఎక్కువ టైం లేదు, రెండు వచ్చిన కొంత సమాధానం ఇస్తారా? ఇంగ్లీషు అంటే 100% సార్. సరే, అట్లీస్ట్ 70%. మీకు ఏమొచ్చు? సరే, మీకు ఏమొచ్చో రాదో కూడా మీకు తెలియదు. సరే, నేను జైలు అంటున్నాను కాబట్టి మీరు లేదు.
నీకేం వచ్చేవాళ్ళు నీకేం తెలియదు. మోసం చేస్తున్న విషయం మీరు మిమ్మల్ని మీరు మోసం చేస్తున్న విషయం కూడా మీకు తెలియదు. అసలు ముందు మీకు ఏమొచ్చారో మీరు ముందు తెలుసుకొని తెలుసుకోండి తెలుసుకొని రండి చూద్దాం. ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసిందిరా మనకి ఏమి రావు. ప్రతి ఒక్కరు ఏదో ఒక ట్యాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. నీ ట్యాలెంట్ తెలుసుకుని దానిపై అడిగేది విద్యను నివారించుకుంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక ట్యాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. నీ ట్యాలెంట్ తెలుసుకుని దానిపై అడిగేది విద్యను నివారించుకుంటుంది. ఏంటి మన వాళ్ళు ఏదో ఆలోచించినట్టున్నారే, అసలు వీళ్ళ ట్యాలెంట్ వీళ్ళు తెలుసుకున్నారా? చాలి భూకంపం రప్పించాలి, బీభత్సం సృష్టించాలి, చాలే చాలో. నీకున్న సైన్యం అంటే నీలోని ధైర్యం అంతే, జయ కంటే మోపించాలి, చాలు 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 చాలే చాలు. ఏంటి మన జనరల్ మేనేజర్ బైక్ లో వస్తున్నాడు అనుకుంటున్నారా? అసలు ఏ బడ్జెట్ తక్కువ బాస్, ఈసారి సర్దుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్, చూడండి సార్, పేపర్ యాడ్ ల్యాండ్ యాడ్ మందే సార్. అది మీరు ఈ కన్స్ట్రక్షన్ కూడా మందే సార్. మీరు మీ దగ్గరకు వచ్చిన తర్వాతే తెలిసింది సార్ మా నా గురించి. నేను ఎందుకు తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది సార్. మీరు చెప్పారు కదా సార్ ముందు మీరే ఆ టాలెంట్ ఏందో తెలుసుకొని మీరు ఈరోజు ఈ పొజిషన్లో రావడానికి కారణం మీరే సార్. చాలా సంతోషం. అదే మీతో అప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, చూస్తున్నారు కదండి ఈ చెత్త, అలాగే పుంజినట్టు వీళ్ళు పవిత్రమైన గుళ్ళు గోపురాల మధ్య ఎలా ఉంది, అధికారులు ఏం చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. జనులు కూడా పట్టించుకోవట్లేదు. అదే ఈ రోడ్లో కూడా స్కూల్ పిల్లలు అందరూ పోతున్నారు కాబట్టి ఈ చెత్త వల్ల చాలామంది రోగాలతో చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు. జనులు ఏం చేస్తున్నారు, అసలు అధికారులు పట్టించుకుంటున్నారు లేదు, అధికారులు దీన్ని తీవ్రంగా పట్టించుకోవాలని అందరూ అందరూ అనుకుంటూ ఉన్నారు. ప్రభుత్వంతో పని చేసుకోవడం మన హక్కు. కెమెరామెన్ జహీర్తో జాన్, సాక్షి న్యూస్, గూడూరు. ఒకరికి బాగా చదవగలిగే టాలెంట్, మరొకరికి మాట్లాడగలిగిన టాలెంట్, ఇంకొకరికి ఎలా అభివృద్ధి చేయగలిగే టాలెంట్, వాళ్ళ యొక్క టాలెంట్ని వారు తెలుసుకున్నారు, దాన్ని ఉపయోగించుకున్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.